హైపోథైరాయిడిజం వల్ల బిడ్డ మీద ఎఫెక్ట్ ఉంటుందా? అవును, ఈ హైపోథైరాయిడిజం వల్ల తల్లి మీద బిడ్డ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. తల్లికి అని చూసుకుంటే ప్రెగ్నెన్సీలో ఈ ప్రీ ఎక్లాంప్సియా, తర్వాత అబ్రప్షియా ప్లసెంటా ఇటువంటి కండిషన్ రావచ్చు. సో బిడ్డ మీద ప్రభావం అని చూసుకుంటే అంగవైకల్యం ఏర్పడవచ్చు, అబార్షన్స్, తర్వాత బేబీ బరువు తక్కువగా ఉంటుంది, స్టిల్ బర్త్ అంటే చనిపోవడం, ఇటువంటి ఎఫెక్ట్స్ అంతా ఉంటుంది ప్రభావం. అందుకని ఇది మీ హైపోథైరాయిడిజం అని ఉన్నప్పుడు వీళ్ళు దీనికి ట్రీట్మెంట్గా ఏంటంటే థైరాక్సిన్ ట్యాబ్లెట్ పెడతారు, అంటే రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఇది తక్కువ ఉంది కాబట్టి దానికి ఆ ట్యాబ్లెట్. దీంట్లో ఒక ఇది ఏంటంటే చాలా మందికి ఒక భయం, అపోహ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే గర్భం రాదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే బిడ్డలు పుట్టరు అనేది కేవలం అపోహ మాత్రమే. కానీ మనం ప్రెగ్నెన్సీలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత ఇది కంట్రోల్ అడిక్వేట్గా ఉందా లేదా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అందుకని ప్రెగ్నెన్సీలో 3 మంత్స్కి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేసుకొని ఇది కంట్రోల్ కరెక్ట్గా ఉంది అని అనుకుంటాం. అట్లా ఈ థైరాయిడ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల కంట్రోల్ బాగా ఉన్నప్పుడు తల్లికి గానీ బిడ్డకు గానీ ఏం ప్రాబ్లం ఏమి రాదు. థైరాయిడ్ హార్మోన్ లెవెల్ ఎక్కువగా ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఈ థైరాయిడ్ హార్మోన్ లెవెల్ ఎక్కువ ఉండే కండిషన్ ని హైపర్ థైరాయిడిజం అని చెప్తారు. సో వీళ్ళల్లో క్లినికల్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటది అంటే ఆకలి ఎక్కువగా ఉంటది, విరోచనాలు కూడా ఎక్కువగా అవుతుంటుంది, బరువు తగ్గిపోతారు. ఇది కాకుండా వీళ్ళకి కళ్ళు కొంచెం ముందుకు వచ్చినట్టు ఉంటుంది, చేతులు వణుకుతుంటాయి, తర్వాత రెస్ట్లెస్ గా ఉంటారు, దిగులుతో ఉంటారు, నిద్రపోయేటప్పుడు కూడా పల్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అంటే స్లీపింగ్ పల్స్ రేట్ 100 కంటే ఎక్కువగా ఉంటుంది. సో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ T4 లెవెల్ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి తగిన ట్రీట్మెంట్ మెడిసిన్స్ వాడాలన్నమాట. సో ఇది ఎక్కువగా వాడితే మాత్రం ప్రెగ్నెన్సీలో బేబీకి గాయిటర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని డోస్ కరెక్ట్గా ఉండాలి. డెలివరీ టైంలో వీళ్ళకి పిల్లల డాక్టర్ని పక్కనే పెట్టుకొని వీళ్ళకి డెలివరీ చేసుకోవాలి. ఎపిలెప్సీ ఉన్న స్త్రీ గర్భం దాల్చవచ్చా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎపిలెప్సీ అంటే ఫిట్స్ ఉండే వాళ్ళు గర్భం దాల్చవచ్చు. అంటే వీళ్ళు గర్భం ధరించే ముందే వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకునే ఫిజిషియన్ కానీ న్యూరాలజిస్ట్ దగ్గర కానీ సంప్రదించి గర్భం కెళ్ళొచ్చా అని కనుక్కోవాలి. ఎందుకంటే ఫిట్స్ కంట్రోల్ బాగా ఉన్నప్పుడే వాళ్ళు గర్భం ధరించవచ్చు అని చెప్తారు. ఇంకోటి గర్భం ధరించే ముందు కొన్ని మందులు సేఫ్ డ్రగ్స్ కోసం వాళ్ళు మార్చేస్తారు, లేదా ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అవ్వగానే వాళ్ళు సేఫ్ డ్రగ్స్కి మార్చేస్తారు. యాంటీ కన్వల్సన్ డ్రగ్స్ అంటాం. ఈ ఫిట్స్ రాకుండా ఉండే మాత్రలు వాడుతున్నప్పుడు ఫోలిక్ యాసిడ్ కంపల్సరీగా వాడమని చెప్తాము, ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే. తర్వాత ప్రెగ్నెన్సీ అంతా కూడా డెలివరీ అయ్యేంత వరకు ఫోలిక్ యాసిడ్ వాళ్ళు వాడుతూనే ఉండాలి. ఈ ట్యాబ్లెట్స్ వాళ్ళు ఒక రోజు కూడా మర్చిపోకుండా ఆపకుండా వాడాలి. డెలివరీ టైంలో కూడా ఇది ఆపకుండా వాడమని చెప్తాము. మధ్య మధ్యలో వీళ్ళు న్యూరాలజిస్ట్ కానీ ఫిజిషియన్ దగ్గర కానీ ఈ డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది.